ఓం నమో నారాయణాయ శ్రీ మదాంధ్ర భాగవతం నాలుగో భాగం సుఖబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడు రోజుల పాటు భాగవత ప్రవచనమును చేశారు దాని ఫలితం ఏమిటి తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటినీ విన్నాడు విన్న తర్వాత ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగ లేదు అన్నాడు ఆయనకు తెలిసిపోయింది ఏమిటి చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు మరి చనిపోయేది ఏది శరీరం పుణ్యం చేసిన యజ్ఞం చేసిన యాగం చేసిన తపస్సు చేసిన అశ్వమేధ యాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసిన కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరం పడకుండా ఉంటుందా ఉండదు పడి తీరుతుంది ధృవుడంతటి వాణి శరీరం పడిపోయింది ఎవని శరీరమైనా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటినీ చేయడానికి పూనుకున్నావు ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేను అనబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేను అనబడినది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం లేదు అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది మరణ భయంలో సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యమును పట్టుకో అది అంత తేలికైన విషయం కాదు భాగవతమును వినినవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి ఏడు రోజులు భాగవతమును వినిన పరీక్షితుకు మరణం రాకుండా పోలేదు మరణం వచ్చింది కానీ ఆ ఏడు రోజులు పోయిన తర్వాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు శరీరమునకు నాకు మరణం వచ్చినా నాకు బెంగలేదు ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి సౌందర్య లహరి తొంభై ఏడవ భాగం అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అలా మాయలో తిరుగుతూనే ఉన్నాము ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది అటువంటి భాగవతమును సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలు అంటారు నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాహ భాగవతమును వినేవాళ్ళు భాగవతమును నేను వింటున్నాను అని ఎప్పుడూ వినకూడదు పిబత భాగవతం భాగవతమును తాగేసే కానీ ఇది ఎలా సాధ్యం భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది తాగడమును నోరు అనబడే ఇంద్రియం చేయాలి వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చేయాలి కానీ చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది నోరు తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించి వేస్తుంది ఒకవేళ ఆ పాలలో ఒక చీమ ఉన్న నోరు పుచ్చుకోను అనదు పుచ్చేసుకుంటుంది తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏదీ ఉండదు భాగవతం కూడా అటువంటిదే దీనిలో తీసి పారవేయవలసినది ఏదీ ఉండదు భాగవతమునందు ఉన్నవాడు ఒక్కడే భాగవతంలో భగవంతుడు శబ్దరూపంగా వస్తున్నాడు దానిని నీవు చెవులతో పట్టి తాగేసే విడిచిపెట్టావంటే జారి క్రింద పడిపోతుంది ఏమిటి దాని గొప్పతనం వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములు అనబడే కల్పవృక్షము శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరి భాగములలో పండిన పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగ పండింది దీనిని చిలక కొట్టింది ఎవరా చిలక సుఖబ్రహ్మ సుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశారు మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది భూమి ఎందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే అందుకని ఈ భాగవతం అంత గొప్పది ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాస మహర్షి ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశారు దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాచ్యులవారు పోతన గారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది మనకి ముగ్గురు రాజులు ఉన్నారు వారిలో ఒకరు త్యాగరాజు ఒకరు పోతురాజు ఒకరు గోపరాజు వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది వీరు ముగ్గురు భగవంతుని సేవించారు సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు పిమ్మట గోపరాజు గారు సాక్షాత్గా రామదాసు గారు అయిపోయారు త్యాగరాజు గారేమో త్యాగయ్య అయ్యారు పోతరాజుగారు పోతన్న అయ్యారు ముగ్గురూ రాచరికాలను తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు పోతన గారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమి మాత్రమే ఉండేది మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాము ఏదోనండి రామాయణం చదువుకుందాం భాగవతం చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం వీటితోనే సరిపోతుంది భాగవతం పన్నెండు స్కందములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరడం లేదు నాకు చదవాలని ఉంటుంది అంటూ ఉంటారు మనం పోతన గారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది ఆయన ఏకశిలా నగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు విత్తనములు చల్లారో ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు మీద కూర్చున్నారో తెలియదు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసుకొని ఒకనొక నాటి సాయంకాలం చంద్రోదయం సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షా సాక్షాత్కారం అయ్యింది పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు తెలుగులో వ్రాయి అన్నారు వెంటనే పోతన గారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు అయ్యా మీరు ఆనతినిచ్చారు నేను భాగవతమును రాయడం ఏమిటి పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుడట నీ బలికిన భవహర మగునట పలికెద వేరెండు గాధ పలుకగ నీల ఎంత వినయంతో చెప్పారో చూడండి నేను భాగవతమును రచించడం ప్రారంభం చేస్తున్నాను కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతన నా వెనకాతల ఉండి దానిని నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నా చేత భాగవతమును రచించాడు ఇంకొక కథ నేను ఎందుకు పలకాలి అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధ్ర భాగవతం నాలుగవ భాగం సమాప్తం ఓం నమో నారాయణాయ